కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో ఉన్న అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో 2014 సంవత్సరానికి ముందు జాయిన్ అయిన వారికి రెగ్యులర్ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రకటించడంతో వారి సంతోషానికి అవతల లేకుండా పోయాయి. వీరు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మంత్రి దాడిశెట్టి రాజా చిత్రపటాలకు పాలాభిషేకం చేసి థాంక్యూ సీఎం సార్, థాంక్యూ మంత్రి రాజా సార్ అంటూ కృతజ్ఞతలు తెలియజేశారు. కోటనందూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇదే కార్యక్రమం నిర్వహించారు. సర్వీస్ రెగ్యులర్ అయిన మాతిరెడ్డి రాంబాబు, భీమిరెడ్డి రమేష్, బొత్స అప్పలనాయుడు, కె అప్పారావు, ఏఎన్ఎంలు బి జాన్సీరాణి, కెఏ సరోజినీదేవి, బి భవానీ తదితరులు ఎంపీపీ లగుడు శ్రీనివాస్ కు కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లోవా దేవస్థానం చైర్మన్ గొల్లి అచ్చినాయుడు, కోటనందూరు మండల ఉపాధ్యక్షులు కొరుప్రోలు రావణమకృష్ణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెలక వెంకటకృష్ణజీ, మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సుర్లరాజు, కోఆప్సన్ సభ్యులు జగటాల కోట సత్యబాబు, ఎంపీటీసీ రెడ్డి స్వామినాయుడు, పడాల సత్యనారాయణ, ఎంపీడీఓ సుబ్రహ్మణ్య శర్మ, వైద్య అధికారులు డాక్టర్ ఇందిర ప్రియదర్శిని, డాక్టర్ రామనాయుడు తదితరులు పాల్గొన్నారు. మన హాస్పిటల్ స్టాఫ్లో నలుగురు హెల్త్ అసిస్టెంట్లు, ఇంకా ఏఎన్ఎంస్ ముగ్గురు ఏఎన్ఎంస్ ఉన్నారు మన మండలం సంబంధించి. అదేవిధంగా అన్ని శాఖల్లో కూడా ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులకి రెగ్యులర్ చేయడానికి సహకరించినటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాలకి జనరంజక పాలనంటే ఏటో రుచి చూపిస్తున్నారు. అన్ని వర్గాలకి ఒక ఎంప్లాయీసే కాదు, ప్రజలకే కాదు, ఏ అవసరం ఉన్నా కానీ సత్వరమే దాన్ని పరిష్కరించాలని, ఎంత ఖర్చు అయినా కానీ, లోటు బడ్జెట్ ఉన్నప్పుడు కూడా ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు లాగా వెనకడుగు వేయకుండా. ఇప్పుడున్న ప్రభుత్వం అంటే గతంలో మాకు వచ్చే జీతం హెచ్ఆర్ఏ డిఏ టీఏ అన్ని ఉండి గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక స్కేల్ తప్ప హెచ్ఆర్ఏ డిఏ టీఏ అన్ని కూడా కట్ చేసింది. మేము రెగ్యులర్ చేయమని ఫైటింగ్ చేస్తే వాళ్ళు రెగ్యులర్ చేయకుండా వచ్చిన రాయితీలన్నీ తీసేరు. నెలకి కనీసం 12,000 రూపాయలు నష్టపోయాం ఈ 5 సంవత్సరాలు మేము. ఆ పాదయాత్రలో ఆయన అన్నారు అన్ని రూల్స్ పాటించిన వాళ్ళకి మాక్సిమం ఎంతమంది అయితే అంతమందిని లాగేస్తాం అని ఒక హామీ ఇచ్చారు పాదయాత్రలో. మాకు ఆ ప్రకారం ఈరోజు ఈ నిర్ణయం తీసుకోబడింది. మరలా ఈ మధ్యకాలంలో మన సత్యనారాయణ గారు అన్నారు, పడాల్సిన గారు మీరు ఎంపీపీ గారికి వెళ్ళిపోండి, మినిస్టర్ గారికి వెళ్ళిపోతే సీఎం దృష్టికి వెళ్తారు విషయం అంటే